హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 రేషియో అండ్ అప్లికేషన్లో ఎక్సర్సైజ్ 2 నేర్చుకుందాం. ఓకేనా? ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రొపోర్షన్స్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. ఓకేనా? ఇక్కడ ప్రొపోర్షన్స్ ఇచ్చాడు, ఇవి రేషియోస్ అంటారు. ఓకేనా? ఇది మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫైండ్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటంటే లాస్ట్ 1 ప్లస్ లాస్ట్. ఓకేనా? 1 ఇంటూ లాస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటంటే 1 8 0 1 8 0 ఎంత? 8. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే మిడిల్ 2. ఓకేనా? మిడిల్ 2 అంటే ఏంటి? 2 4 0 8 ఈక్వల్ వచ్చింది కదా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సేమ్ ఇది కూడా అంతే, ప్రతిదానికి అంతే. 5 90 0 5 ఇంటూ ఎంత 90 450. నెక్స్ట్ 6 75 0 6 75 0 ఓకేనా? మల్టిప్లికేషన్ చేయండి, ఎంత? 450. సరిపోయిందా? మళ్ళీ 3 22 3 ఇంటూ 32 ఎంత? 96. నెక్స్ట్ 4 ఇంటూ 24 96. ఇప్పుడు చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి? 1 లాస్ట్ 2 15 0 30. ఓకేనా? నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కనుక్కోవాలి, కానీ ఇక్కడ బాక్స్లో ఎంత ఉందో తెలియలేదు. మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తే ఇక్కడ కూడా అంతే కదా వస్తుంది. 5తో దేనితో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 30 వస్తుంది. అంటే 5 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది? 5 6 0 30 కదా. సో ఇక్కడ 6 వేసుకుంటా, 5 6 0 30 అంతే. ఎన్ని చూడండి, ఎక్స్ట్రీమ్స్ మీన్స్ రెండు ఈక్వల్ ఆన్సర్స్ వస్తున్నాయి. సో ఇవి కూడా ఏంటంటే ఈక్వల్గా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇవ్వలేదు, మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఇచ్చారు. 6 12 0 72. ఓకేనా? ఇప్పుడు 3 టేబుల్లో 72 ఎనీ టైమ్స్ వస్తుంది. అంటే 3 టేబుల్లో 3 24 0 72 సేమ్ ఆన్సర్ రావాలి కదా అందుకు. ఓకేనా? అర్థమైందా? చాలా ఈజీ. నెక్స్ట్ రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం రాయాలి. ఎలా అంటే చెప్తాను చూడండి. క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చారు చూడండి, 15:30 ఇన్ ద రేషియో ఆఫ్ 30:40. ఓకేనా? ఇప్పుడు చూడండి, రెండు కట్టాలి. ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రతిదానికి ఇలాగే ఫైండ్ చేయాలి. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏంటి? 15 ఇంటూ 40 ఎంత? 15 ఇంటూ 40 600. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఏంటి? 30 ఇంటూ 30 సెంటర్ 2 కదా, 30 ఇంటూ 30 ఎంత? 900. సో ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయా? 600 అండ్ 900 ఈక్వల్గా రాలేదు. ఈక్వల్గా వస్తే ట్రూ, ఈక్వల్గా రాకపోతే ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అలాగే సెకండ్ సమ్ ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. 22:11 12:6. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ పిఓఈ అని రాస్తున్నాను, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. 22 ఇంటూ 6 ఎంత? 132. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఎంతుంది? 11 ఇంటూ 12 132. రెండు ఈక్వల్ ఆన్సర్స్ వచ్చినాయి. సో దీని ఆన్సర్ ఏంటంటే ట్రూ. చాలా సింపుల్గా ఉంది కదా, అంతే. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కడతారు, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కడతారు. రెండు ఈక్వల్ ఆన్సర్ వస్తే ట్రూ, రెండు నాట్ ఈక్వల్ ఆన్సర్ వస్తే ఏంటంటే ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. మధు బైస్ 5 కేజీస్ ఆఫ్ పొటాటోస్ అట్ ద మార్కెట్. మధు ఏంటి? పొటాటోస్ 5 కేజీస్ కొన్నాడట మార్కెట్లో. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 2 కేజీస్ ఈస్ 36, 2 కేజీస్ యొక్క కాస్ట్ ఎంత? 36. హౌ మచ్ విల్ మధు పే? అంటే ఇంకా రిమైనింగ్ ఎంత పే చేయాలి? 3. అంటే మొత్తం టోటల్ 2 కేజీస్ ఆఫ్ పొటాటోస్ ఎంత అనేది ఇచ్చాడు, 36. టోటల్ 5 కేజీస్ అయితే ఎంత? ఇది మనం రేషియోలో కట్టాలి. ఫస్ట్ వర్కింగ్ చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఓకేనా? ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏంటి చూడండి, కేజెస్. 5 కేజెస్ ఇస్ టు 2 కేజెస్ డబల్ ఇస్ టు. ఓకేనా?
ఫైవ్ కేజీస్ టూ కేజీస్ కదా, కేజీస్ అని ఒక దగ్గర. ఇప్పుడు చూడండి, ఫైవ్ కేజీస్ ఎంత మనకు తెలియదు, దాన్ని ఇలా బాక్స్ అనుకుందాం. ఓకేనా, ఫైవ్ కేజీస్ ఎంత మనకు తెలియదు, మనం కనుక్కోవాలి. నెక్స్ట్ టూ కేజీస్ ఇచ్చాడు ఎంత, 36. సో 36 ఇలా బాక్స్ ఏం రాయకర్లేదు, 36. ఇప్పుడు మనం ఏంటి, ఈ బాక్స్ లో ఉన్నది మనం కనుక్కోవాలి. అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి, ఈ రెండు. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏంటి, మిడిల్ టు. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, 5 × 36 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, 2 × ఇది. ఓకేనా, 5 × 36 సార్ ఎంత, కొన్ని ఇలా వదిలేయండి. మనకేంటి, ఈ బాక్స్ అనేది మనకి ఆన్సర్ కావాలి. ఓకేనా, 2 × ఇలా బాక్స్, దీని వైపు ఇలా రాసుకుందాం, స్టెప్ మార్చాను. ఓకేనా, ఈ బాక్స్ ఆన్సర్ మనకు కావాలి. ఇక్కడ ఏంటి, మల్టిప్లికే అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై అవుతుంది. 5 × 36/2, 2 × 1 = 218 సార్ బాక్స్ అలాగే ఉంటుంది. 5 × 18 మళ్ళీ బాక్స్, 5 × 18 సార్ ఎంత, 90. సో ఈ 5 కేజీస్ యొక్క ఆన్సర్ ఎంత అంటే 96, ఈ బాక్స్ యొక్క ఆన్సర్ ఎంత, 90. సో ఏంటంటే 5 కేజీస్ యొక్క పొటాటోస్ ఎన్ని రూపీస్ అంటే 90 రూపీస్. దేర్ఫోర్ 5 కేజీస్ ఆఫ్ పొటాటోస్ ఈస్ 90 అంతే. చాలా సింపుల్గా ఉంది కదా, ఫోర్త్ సమ్ చూడండి. ఇది సేమ్ మెథడ్ చూడండి. ఫిజిక్స్ టెల్ హస్ ద వెయిట్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ ఈస్ ప్రొపోర్షనల్ టు ఇట్స్ వెయిట్స్ ఆన్ ఎర్త్. మన ఎర్త్కి కాకుండా ఎంత ఉంటే దానికి ప్రొపోర్షనల్ గా మూన్ అనేది ఉంటుందట. సపోజ్ 90 కేజీస్ మెన్ ఉంటే వెయిట్స్ 15 కేజీస్ ఆన్ ద మూన్, ఆ 15 కేజీస్ ఆన్ ద మూన్ అనేది, మూన్ మీద ఎన్ని కేజీస్ ఉంటుంది అంటే 15 కేజీస్ ఉంటుందట. వాట్ విల్ ఏ 16 కేజీస్ ఆఫ్ ఉమెన్ వెయిట్ ఆన్ ద మూన్, 16 కేజీస్ ఉమెన్ అయితే మూన్ మీద ఎంత వెయిట్ అనేది ఉంటుందో మనం కనుక్కోవాలి. సేమ్ థాట్ సమ్ చేసాం కదా, అదే ప్రాసెస్. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఇక్కడ ఇలా సమ్ చేస్తున్నాను చూడండి, ఫోర్త్ సమ్. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఈ ప్రొడక్ట్ ఏంటంటే మనకి 90 కేజీస్ 60 కేజీస్ ఇచ్చాడు. అంటే ఏంటంటే మెన్ యొక్క వెయిట్, ఉమెన్ యొక్క వెయిట్, అండ్ మూన్ మీద ఎంత ఉండాలో ఒక వెయిట్ అనేది మనకి ఇవ్వలేదు. సో మెన్ ఉన్నవన్నీ ఏంటంటే ఒక దగ్గర రాసేసుకుందాం, 90 కేజీస్ ఒకటి, 60 కేజీస్ డబుల్ ఇస్ 2. ఓకేనా, 90 కేజీస్ మనకు తెలుసు, మూన్ మీద ఎంత ఉంటుంది, 15 × 60 మనకు తెలియదు, దానికి బాక్స్ అనేది మనం ఉంచేసుకుందాం. సో బాక్స్ వాల్యూ ఎప్పుడు ఇటువైపు ఉండాలి కాబట్టి దీన్ని చేంజ్ చేసుకుందాం ఇలాగ, 90 × 60. ఈ 15 అనేది ఏంటి, ఇక్కడ నుంచి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కదా, 15 × బాక్స్ ఈక్వల్ టు 90 × 60. ఈ బాక్స్ వాల్యూ ఇక్కడ ఉంచి దీన్ని ఇటువైపు పంపించేద్దాం, 90/90 × 60/15. ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చూడండి, 15 × 1 = 15 × 4 =. ఇప్పుడు 90 × 40 మనం ఇక్కడ చిన్నది రాంగ్ చేసాం, ఒక స్టెప్ మర్చిపోయాను. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇలా కదా చేయాలి మనం. సో ఇక్కడ మనం రాంగ్ చేయడం వల్ల ఆన్సర్ అనేది కొంచెం తప్పుగా వస్తుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏంటి, 15 × 60 = 90 × బాక్స్. ఓకేనా, ఇప్పుడు ఏంటి, దీన్ని రివర్స్ అటు నుంచి ఇటు మార్చుకుందాం, 90 × బాక్స్ = 15 × 60. బాక్స్ వాల్యూ అలా వదిలేద్దాం, 15 × 60/90 క్యాన్సిలేషన్ చేద్దాం. ఏ టేబుల్లో, 10 టేబుల్లో, 10 × 9 = 90, 10 × 6 = 60, 3 × 3 = 9, 3 × 2 = 6, 3 × 1 = 3, 5 = 15. సో బాక్స్ వాల్యూ ఎంత మిగిలింది, 5 × 2 = 10. సో దీనికి కూడా ఆన్సర్ అనేది వచ్చింది. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేయడం మర్చిపోయాను, మీరు ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 5th సమ్ చూడండి.
ఇక్కడ చూడండి, ఏ డిసాస్టర్ రిలీఫ్ టీమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్స్ ఇన్ ద రేషియో 2:5. ఇంజనీర్స్కి అండ్ డాక్టర్స్కి రేషియో ఎంత ఇచ్చాడు? 2:5. ఇఫ్ దేర్ ఆర్ 18 ఇంజనీర్స్, మొత్తం ఎంతమంది? 18 ఇంజనీర్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డాక్టర్స్, ఇక్కడ డాక్టర్స్ ఎంతమందో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ దేర్ ఆర్ 65 డాక్టర్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్. ఇదే రేషియోలో ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ కనుక్కోవాలి సెకండ్ సమ్లో. ఇంజనీరింగ్స్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ నేను ఈజీగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇందులో ఫస్ట్ వన్, ఫిఫ్త్లో ఫస్ట్ రేషియో ఆఫ్ ఇంజనీర్స్. ఫస్ట్ రేషియో ఆఫ్ ఇంజనీర్స్ ఇది ఎంత ఇచ్చాడు? ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్కి రేషియో ఆఫ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఎంత? 2:5. నెక్స్ట్ ఇప్పుడు మనకు వాడు ఇచ్చాడు, ఏంటి ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్. నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ఎంతమంది? 18. ఓకేనా? ఇప్పుడు మనకి ఇదేంటి రేషియో 2:5 అంటే 2 అనేది ఇంజనీర్స్ది, 5 అనేది డాక్టర్స్ది. ఫస్ట్ ఇంజనీర్స్ మనకు తెలుసు కాబట్టి 2x = 18. డాక్టర్స్ అనేది మనకు తెలియదు, క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఇక్కడ అనేది మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి? ఇదిగోండి, 2x = 18 ఉంది కదా, x = 18/2. 2 1 0 2 9 0. సో ఎక్స్ వాల్యూ ఎంత? 9. ఈ ఎక్స్ వాల్యూని ఇందులో వేద్దాం. ఎంత? 5 × 9. 5 9 0 ఎంత? 45. సో డాక్టర్స్ ఎంతమంది? 45 డాక్టర్స్. అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇది కూడా, సెకండ్ సమ్ మళ్ళీ సేమ్ వర్కింగ్. రేషియో ఆఫ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఎంత? 2:5. ఇక్కడ మనకు తెలుసు నెంబర్ ఆఫ్ డాక్టర్స్. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎంతమంది? 65. సో మనకి 2x తెలియదు, క్వశ్చన్ మార్క్. 5x తెలుసు కదా, ఎంత? 65. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. 5x కదా, అందుకే ఎక్స్ ఇక్కడ ఉంటుంది. ఇటువైపు వస్తే ఏంటి? 5 కదా, దీన్ని ఇటువైపు వస్తే డివైడెడ్ బై 65/5. 5 1 0 5 13 0. x = 13. సో ఇదే ఎక్స్ వాల్యూ ఎందులో వేయాలి? 2x లో. 2 × 13 × 13 అంత 26 ఇంజనీర్స్. అంతే అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ సమ్ కూడా సేమ్ ఇదే. ద రేషియో ఆఫ్ 2 యాంగిల్స్ ఇస్ 3:5. ఫైండ్ ద లార్జర్ యాంగిల్ ఇఫ్ ద స్మాలర్ ఇస్ 180. ఫస్ట్ వన్ చూడండి, ఇందులో సిక్స్త్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్. రేషియో ఆఫ్ 2 యాంగిల్స్, రేషియో ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత ఇచ్చాడు? 3:1. మనం లేట్ కనుక్కోమన్నా స్మాలర్ ఈజ్ అది ఇచ్చాడు, లార్జర్ కనుక్కోవాలి. స్మాలర్ యాంగిల్ ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీస్. మనం ఏంటి కనుక్కోవాలి? లార్జర్ అంటే ఏంటంటే ఇది లార్జ్, ఇది స్మాల్ అని అర్థం. 3x = మన క్వశ్చన్ మార్క్. 1x = ఎంత ఇచ్చాడు? 180 డిగ్రీస్. ఓకేనా? 1x = అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? x = 180 డిగ్రీస్. 180/1 ఎంత? 180 కదా. సో ఎక్స్ వాల్యూని 3x లో వేద్దాం. 180 3 80 ఎంత? 540 డిగ్రీస్. అంతే, చాలా సింపుల్. ఇందులో సెకండ్ వన్ కూడా అంతే. రేషియో ఆఫ్ 2 యాంగిల్స్, రేషియో ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత ఇచ్చాడు? 3:1. ఇక్కడ ఏంటి? లార్జర్ ఇచ్చాడు, లార్జర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు? లార్జర్ యాంగిల్ 63 డిగ్రీస్. ఇప్పుడు మనం ఏంటి కనుక్కోవాలి? స్మాలర్ కనుక్కోవాలి. అంటే 3x మనకు తెలుసు ఎంత? 63. స్మాలర్ 1x మనకు తెలియదు, క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. 3x = 63 అంటే x = ఎంత అవుతుంది? 63/3 ఇటువైపు వెళ్తే డివైడెడ్ బై 3 అవుతుంది. 3 1 0 3 21 0. x = 21. ఈ ఎక్స్ వాల్యూ ఎందులో వేయాలి? 1x లో. 1 × 21 ఎంత? 21. సో దీంతో మీకు ఎక్సైజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి x3 అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.